నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ. దేవుడు కృప బట్టి మనకు గత సంవత్సరంలో అన్ని దేవుడు చక్కగా తెలియస్తూ వచ్చాడు. ఈ సంవత్సరం కూడా ప్రవేశపెట్టి తన కృపను బట్టి వాళ్ళు ముందుకు కొనసాగించిన ప్రభువును మనం స్తుతించేవారంగా ఉంటారు. సంఘ ప్రార్థనలో ప్రవేశపడుకు దైవ వాక్యం మనం ధ్యానిద్దాము. దేవుని వాక్యంలో నుండి మనము ప్రతి పోయిన సంవత్సరము సంఘ ప్రార్థనలు ఏ వాక్యాన్ని ఆధారం చేసుకుంటుంది చెప్పగలరా? ఏ వాక్యాన్ని ఆధారం చేసుకుంటున్నాం పోయిన సంవత్సరం సంఘ ప్రార్థన? ఇళ్లలో జరిగిన మంగళవారం జరిగేటువంటి సంఘ ప్రార్థన యోహాన్ సువార్త 14:13-14 నా నామం మీద దేవుడే నేను చేస్తాను. ఈ వారము ఈ సంవత్సరము మరో మాట మనము ఆధారం చేసుకుందా. ఇది గుర్తుపెట్టుకోండి, ఈ సంవత్సరము ఎఫెసీ రాసిన పత్రిక 3వ అధ్యాయం ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం మనం అందరం కూడా కలిసి చదువుకుందా. ఎఫెసీ 3:20 అందరం కూడా కలిసి చదువుకుందా. ఇదే మన ఈ సంవత్సరానికి వాగ్దానం. అనగా ఈ వాగ్దానాన్ని చేతబట్టి ప్రతి మంగళవారం మనం సంఘ ప్రార్థనలో మరి ప్రార్థించడానికి ప్రభువు సహాయము చేయగా. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం అందరం చదువుకుందాం. 3:20 మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేనో ఊహించు వాటన్నిటికంటేనో అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి యేసు క్రీస్తు మూలముగా సంఘంలో తరతరంలో సదాకాల మహిమ కలుగుగాక. ఆమేన్. అపొస్తలుడైన పౌలు మరి ఎఫెసీలకు రాస్తున్న మాట ఏంటంటే, మనలో కార్యసాధకమైన తన శక్తి కదండి, మానవునికి ఏముంటున్న శక్తి బైబిల్ గ్రంథంలో ఉంది. న్యాయాధిపతులు 8వ అధ్యాయం 21వ వచనం చదవండి. న్యాయాధిపతులు 8:21 మనుషుని యొక్క స్థితి శక్తి పరిమితిని బట్టి అనేటువంటి మాటను చూసుకోవచ్చు. న్యాయాధిపతులు 8:21 అప్పుడు జబహు
ఇక్కడ 8:21 వచ్చాం. అప్పుడు అప్పుడు జబహు సల్మున్నాలు ప్రాయము కొలది నరుడికి శక్తి ఉన్నది కనుక చెప్పగా గిద్యోడు లేచి జబహును సల్మాను చంపి వారి వంటల మెడల మీద ఉన్న చంద్రహారమును తీసుకొని ఏమంటున్నాడు, ప్రాయము కొలది నరుడికి ఏముందట శక్తి. ప్రాయం అంటే మధ్య వయసు చోర వయసు, ఆ ప్రాయం కొద్ది నరుడికి శక్తి, శక్తిని బట్టి మనము అంచనా వేసుకోవచ్చు. మరి ప్రభు అన్నాడు ఇక్కడ ఎఫెసి పత్రిక రాయబడి మాట్లాడుతుందిగా, ఊహించే వాటిన్నింటి కంటూ మనము అత్యధికంగా చేయగలిగిన ఎప్పుడు అంటే అక్కడ మాట ఉంది మొట్టమొదటి మాట, మనలో కార్యసాధకమైన తన శక్తి, దేవుని నమ్మేటువంటి శక్తి, దేవుని మాట పైన ఉన్నటువంటి శక్తి, దేవుడు ఇస్తాడు అనేటువంటి దృఢ నమ్మకము మనలో ఎంత ఉంటుందో, ఎంత మోతాదులో ఉంటుందో అంతగా తన శక్తిని ఆయన చేయగలడు, నిరూపించగలడు అనేది మనం చూస్తాం. కాబట్టి మన జీవితంలో ఇదినాన మరి కొత్త సంవత్సరం మనందరం 2024 అనుకోలేదు. ఇదినాన మనం చూస్తాము, ఇదినాన మనం ఉంటాము, రెండో రోజు కూడా అయిపోతాం. దేవుని యొక్క మహాకృప గత సంవత్సరం అంతా కూడా దైవ యొక్క కృపను బట్టి, హస్తాన్ని బట్టి, చేతులు బట్టి, ఆయన యొక్క కాపుదలను బట్టి మనం రక్షించి ఇది 2024 ప్రవేశపెట్టాడు. ఇది మన యొక్క చిత్తము, మన యొక్క ఇష్టము, మన యొక్క ఆలోచన కాదు, కానీ దేవుని యొక్క కృప ద్వారానే మనం ఈ దినాన్ని ఏమై ఉన్నాము, సజీవులమై. కాబట్టి ప్రభు సన్నిధిలో ఈ దినాన కొత్త విధానంలో ప్రార్థన చేయాలి. దేవుని ప్రార్థన చేయాలి. ఏమన్నాడు ఇక్కడ ఏమంటున్నాడు, మనలో కార్యసాధకమైన తన శక్తి చూపును మనం వాడు వాటన్నింటి గంటలు ఊహించు వాటన్నింటి గంటలు. ఒక మాట మనం చూసుకొని ముందుకు కొనసాగుతాం. యహోషువ రాసిన గ్రంథం, యహోషువ రాసిన గ్రంథం 3:4 యహోషువ రాసిన మీకును దానికి దాదాపు 2,000 కొల మూరలు ఎడగొట్టవలెను. మీరు వెళ్ళు త్రోవా కాదు, మీరు దానిని గుర్తుపట్టవలెను కనుక ఆ మందసమునకు సమీపంగా మీరు నడవరాదు. 5:5 మరియు యెహోషువ రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును కనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధ పరిశుద్ధులను చెందకు ఆజ్ఞాపించెను. మీరు వెళ్ళుత్రోవా, మీరు ఇంతకు ముందు వెళ్ళినది అంటే ఈ సంవత్సరం 2024 సంవత్సరం, ఒకవేళ 2023 సంవత్సరమే మనకు దేవుడు తిరిగి ఇస్తే మనకు తెలుసు ఏమని, తిరిగి మనము ఆ మార్గం నడుచుంటాం, ఆ దినాలను నడుచుంటాం, ఆ దినాలను కూడా మనకు జ్ఞాపకం ఉంటాయి. కాబట్టి సునాయాసంగా ఆ దినాలను తెలుసు కాబట్టి మనము జీవిస్తా జాగ్రత్త. అయితే కొత్త దిన, కొత్త సంవత్సరం మనం దీంట్లో ప్రవేశించిన ఈ ప్రవేశించినప్పుడు దేవుని వాగ్దానములను చేతబట్టుకొని నడుస్తా ఉంటున్నాం. ఇంతకు ముందుగా వెళ్ళిన త్రోవ లాంటిది మన జీవితాలు ఇప్పుడు అప్పుడు ఎట్లాంటిది, కొత్త సంవత్సరము కొత్త జీవితం. కాబట్టి ఇప్పుడు ఈ కొత్త సంవత్సరం కొత్త జీవితంలో వెలుగుతున్నప్పుడు మనము దేవుడు ఒక అద్భుత కార్యాలు చేయాలి. గత సంవత్సరంలో మన జీవితాల్లో చేసిన అద్భుత కార్యాలు మనకు జ్ఞాపకం ఉన్నాయి. వాటికంటేనూ ఆ అద్భుత కార్యాల కంటేనూ, ఆశ్చర్యకారాల కంటేనూ, మనం అనుకోని రీతిలో జరిగినటువంటి ఆ అద్భుత కార్యాల కంటేనూ ఈ సంవత్సరము దేవుడు గొప్పగా ఆయన జరిగించాలని మనము ప్రార్థించవలసిన వారంగా ఉంటుంది. వారినరా, దేవుడు మనలో ఉన్న విశ్వాసాన్ని చూసి, మనలో కార్యసాధకమయ్యే తన శక్తిని చూసి ఆయన గొప్ప కార్యాలు చేయడానికే ఉంటున్నాడు. ఆయన తనను తాను మహింపరచుకోవడానికి ఉంటున్నాడు. ఆయన మన ద్వారా గొప్ప కార్యాలు చేసి మహిమపరచబడాలని ఆశ కలిగిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి మనం ప్రార్థించాలి ఏమనంటే, ప్రభువా గత సంవత్సరంలో నువ్వు చేసిన మేలు, మీరు చేసిన అద్భుత కార్యాలు, మహత్కార్యాలు ఎన్నో ఉన్నాయి. ఐగుప్తులో చేసిన అద్భుత కార్యాలు మనం ఆలోచిస్తే 10 అద్భుత కార్యాలు చేశాడు.
అరణ్యంలోకి వెళ్ళిన తర్వాత ఇంకా ఎన్నో అద్భుతకారాలు చేసేవాడుగా చూస్తా ఉంటున్నాం. ఇంతకుముందు ఉన్నటువంటి త్రోవ లాంటిది కాదు. ఇప్పుడు ఆ ప్రభువైన దేవుడు మనతో పాటు ఉండి మనతో పాటు నడుస్తూ ఆయన అద్భుత కార్యములు జరిగించడానికి సిద్ధమై ఉంటున్నాడు. ఆయన మరి ఆ అద్భుత కార్యములు ప్రతి ఒక్కరి జీవితంలో సంఘంలో కూడా జరిగించాలని ఆశపడతా ఉంటున్నాడు. కాబట్టి మనము ఆయన అద్భుత కార్యములను మనము గుర్తు చేసుకొని, ఆయన శక్తిని గుర్తు చేసుకుని, ఆయన మహిమను గుర్తు చేసుకొని, ఆయన ఎంతవాడో గుర్తు చేసుకుని, మనం ఎప్పుడైతే ఆయనను ఘనపరిచి మహిమపరిచి స్తుతిస్తామో, ఈ సంవత్సరంలో దేవుడు మన ఎడల, మన జీవితం ఎడల, సంఘం ఎడల, కుటుంబం ఎడల చేసే అద్భుత కార్యాలు మనం చూస్తాం. ఇది వరకు వెళ్ళిన త్రోవ కాదు. ఆయన అంటాడు, రాగల వాటిని గురించి నన్ను మీరు అడగరా, నేను వాటిని మీకు చలవిస్తానంటున్నాడు. ప్రేమిన వారిలరా, మనము ప్రార్థనలో ప్రవేశించక మనకు మనము మనలో కార్యసాధకమైన తన శక్తిని బట్టి, గత సంవత్సరంలో మనం చేసిన ప్రార్థనలన్నింటికి ఇచ్చినటువంటి జవాబును బట్టి మన ప్రభువును స్తుతించడమే కాకుండా ఈ సంవత్సరంలో తన కార్యము ఇంకనూ సఫలం చేయాలని, ఇంకనూ అభివృద్ధిపరచాలని, ఆ కార్యము ఇంకనూ జరిగించాలని ప్రభువును మనము స్తుతించవలసిన వారంగా ఉంటున్నాం. ప్రభువును మనము ఘనపరచవలసిన వారంగా ఉంటున్నాం. నిజమే ప్రభువా, నీవు గత సంవత్సరంలో చేసిన దానికంటేనూ ఎక్కువ గొప్ప కార్యం. ఇక్కడ అన్నాడు, రేపు మీ మధ్య యెహోవా అద్భుత కార్యమును చేయును. ఆయన అద్భుత కార్యాలు చేయడానికి, ఆశ్చర్యకారాలు చేయడానికి, ఆయన మాత్రమే జరిగించడానికి సిద్ధమై ఉంటున్నాడని మనం గుర్తిస్తుంటున్నాం. ఆయన మాత్రమే చేస్తాడు. ప్రియమైన వారిలారా, ప్రభు సన్నిధిలో మనము ఆయనకు, ఆయన దగ్గర చేసే ఈ ప్రార్థన ఆయన శక్తి సామర్థ్యాలను చూపిస్తాం. ఆయన శక్తి సామర్థ్యాలు, ఆయన గొప్పతనము లోకానికి చాటించే విధంగా ఆయన చూడ చెయ్యాలని కోరుకుంటాం. కాబట్టి మన యొక్క ప్రార్థన ఏమై ఉండాలంటే, ప్రభువా నీ అద్భుత కార్యము చూపించు, నీ అద్భుత కార్యం జరిగించు. అడిగేదానికంటూ ఊహించేదానికంటూ మేము అడిగినామే కానీ వాటికంటూ అత్యధికంగా చేసి మీ నామాన్ని మీరు మహిమపరచుకొని సంఘంలో అనేకులు ఎదుట మేమందరం కూడా మిమ్మల్ని స్తుతించినట్లు, ఘనపరచున్నట్లు, మరి మా యూపురు వారి దగ్గర మేము మీ నామాన్ని మహిమపరచున్నట్లు బాగా అద్భుతకారం తెలియచు ప్రభువారి ప్రభువును మనము స్తుతించి ఆరాధించాలి. అంత మాత్రమే కాదు, గత దినాల్లో ప్రభు మన విషయమై శ్రద్ధ చూపిన వాడుగా, మన విషయమై శాంతం వహించిన వాడుగా, దీర్ఘశాంతం వహించిన వాడుగా, కనికరం వహించిన వాడుగా, ప్రేమను వహించిన వాడుగా ఉన్నాడు. అనేకమైన సార్లు మనము దారి తప్పిన వారంగా ఉంటుంది, అనేకమైన సార్లు దేవునికి దూరంగా ఉంటుంది, అనేకమైన సార్లు దేవుని మాట వినకపోతుంది. అయినను తన కృపను బట్టి, తన దయను బట్టి ఈ దినాన కొత్త సంవత్సరం మనం ఏం చేశాడు, ఆయన ప్రవేశపెట్టాడు. మనము చేసినటువంటి దేనిని కూడా ఆయన జ్ఞాపకం ఉంచలే, మన యొక్క తప్పులు ఏది కూడా జ్ఞాపకం ఉంచుకోక మరచిన వాడుగా తిరిగి మనల్ని కొత్త సంవత్సరంలో ప్రవేశపెట్టి ఇదనా మనకు ఆయన లోకంలో భ్రష్టత్వం నుంచి తప్పించుకోవడానికి కొరకైనటువంటి ఒక వాగ్దానాన్ని మనకు, మన సంఘానికి, సారథ్య సంఘానికి ప్రత్యేకంగా అనుగ్రహించి మనల్ని ధైర్యపరిచిన వాడిగా చూస్తా ఉన్నా. కాబట్టి ప్రభువును మనం స్తుతించాలి. ప్రభు గత సంవత్సరం ఇలా ఉన్నా, అయితే నీవు నీ మహాకృపను బట్టి ఇదిగో నన్ను సజీవులకు చేర్చడమే కాకుండా నా క్షేమం కొరకై, నా బాగు కొరకై, నా కాపుదల కొరకై నీవు నాకు ఒక వాగ్దానాన్ని ఇచ్చినావు. ప్రభు నా సంఘానికి కొరకై ఒక వాగ్దానం ఇచ్చాను, సార్వత్ర సంఘానికి వాగ్దానం ఇచ్చాను. ప్రభావం స్తుతిస్తుంటున్నారు, కనపరుస్తున్నారు. కాబట్టి ఈ రెండు విషయాలు కూడా జ్ఞానం పెట్టుకోవాలి. మొట్టమొదటిగా చూస్తున్నారు, దేవుడు అద్భుత కార్యాలు జరిగించేవాడు. ఆయన అద్భుత కార్యాలు చేయడానికే ఉన్నాడు. గత సంవత్సరంలో చేసిన కార్యముల కంటే ఈ సంవత్సరంలో అత్యధికంగా చేయాలని కోరుకుంటున్నాడు. అయితే మనలో కార్యసాధకమయ్యే ఆయన పైన ఉంటున్నటువంటి నమ్మకం, విశ్వాసం, శక్తి ఆయన గొప్ప కార్యాలు చేయాలని కోరుకుంటున్నాడు. బైబిల్ గ్రంథంలో ఉంది, వారి అవిశ్వాసాన్ని బట్టి ఆయన అక్కడ అనేకమైన క్రియలు కార్యములు చేయలేకపోతుంది. కదండి చూడండి, వారి అవిశ్వాసాన్ని బట్టి అక్కడ ఆయన ఏ కార్యములు చేయలేక
మార్కు సువార్త 6:5 చదవండి. 6:5 అందువలన కొద్ది మంది రోగుల మీద ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలక పోయేను. వారి అవిశ్వాసములకు ఏమైనాడంటే ఆయన ఆశ్చర్యపడి ఏ అద్భుతం ఆయన చేయజాలకపోయాడంటే అర్థం ఏంటి? ఆయన రాకనా చేయకనా. కానీ వారు ఇక్కడ రాయబడింది వారి అవిశ్వాసాన్ని బట్టి, దేవుడు వారి అవిశ్వాసాన్ని బట్టి ఈ అద్భుతం చేయడానికి ఇష్టపడలేదు, చేయలేదు కూడా. ఎందుకు? ఏ అద్భుతం చేసినా కూడా వ్యర్థమే, వీరేం తెలుసుకుంటారా చేస్తారా? ప్రభువును స్తుతించలేదు, గణపరచలేదు, ఆశ్చర్యకరం జ్ఞాపకం చేసుకోలేదు. అలాంటప్పుడు మీరు మధ్య నేను అద్భుతకరం చేయాల్సిన అవసరం ఏముంది? అందుకే వారి అవిశ్వాసాన్ని బట్టి ఆయన ఆశ్చర్యపడ్డాడు. ఇంత అపనమ్మకం మానవుల్లో ఉందా దేవుడి పైన? ఇంత అపనమ్మకము దేవుడి పైన ఉందా అని ఆయన ఆశ్చర్యపడ్డాడు. ప్రేమైన వారినరా, ఈరోజు ప్రభు సందులో మనం ప్రవేశించినాం. ప్రభు సందులో ఆరాధించి గణపరచడానికి, ప్రభు సందులో ప్రార్థించడానికి ఉంటున్నాం. మన యొక్క అవిశ్వాసాన్ని బట్టి ఆయన ఆశ్చర్యపడే రీతిగా కాదు, మనలో కార్యసాధకమే ఆయన మీద ఉంటున్న శక్తిని బట్టి, విశ్వాసాన్ని బట్టి ఆయన గొప్ప కార్యములు జరిగించాలని మనం ఏం చేయాలా? కోరుకోవాలి. గొప్ప కార్యమైన జరిగించాలి. నిజమే ప్రభువా, నీవు గొప్ప కార్యములు జరిగించు, మహత్కార్యములు జరిగించు, అద్భుత కార్యములు జరిగించు ప్రభువా అని మనము ప్రార్థించవలసిన వారంగా ఉంటున్నాం. ప్రేమైన వారంగా, ఇంతకుముందు వెళ్ళిన తోవలాంటిది కాదు. ఇప్పుడు ఆయనకు సంవత్సరం దినదినము మరి ఘనత పెరగాలి, మహిమ పెరగాలి. ఆయన కీర్తి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆదినాల్లో విస్తరించినట్లుగా మనల్ని బట్టి, మన జీవితాల్లో ఆయన చేసేటువంటి కార్యాలను బట్టి మనకు మరి అనేకమైన వారు వింటారు. కాబట్టి మనము ఆయన పైన అత్యధికమైనటువంటి విశ్వాసంతో ప్రార్థించాలి. ప్రభువా, గత సంవత్సరంలో మీ యొక్క కార్యములు ఎంతో గొప్ప, మరి ఈ సంవత్సరం అంతకంటేనూ ఎక్కువ కార్యములు జరిగించు ప్రభువా. ఈ సంవత్సరము అంతకంటేనూ ఎక్కువ, ఒకటి కాదు ఎక్కువ కార్యం జరిగించు అని మనం ప్రార్థించవలసిన వారంగా. రెండోదిగా చూస్తూ వచ్చాం మనము, ఏం చూస్తూ వచ్చాం? మొట్టమొదటిగా ఆయన అద్భుత కార్యాలు చూస్తూ వచ్చాం. రెండోదిగా దేవుని యొక్క కాపుదల. గత సంవత్సరం అంతా కూడా మనల్ని ఏం చేశాడు? ఆయన కాపాడి భద్రపరిచాడు. మా మరి కొత్త సంవత్సరంలో ప్రవేశపెట్టాడు. కాబట్టి ప్రభువును మనం స్తుతించాలి. నిజమే ప్రభువా, మేము గత సంవత్సరంలో కాపాడబడ్డాం, భద్రపరచబడ్డాం. అనేకమైన సార్లు మేము మిమ్మల్ని ఆయాస పెట్టాం, బాధ పెట్టాం, మరి మీకు ఎంతో నష్టం కలిగించేటట్లుగా మాట్లాడుతూ వచ్చాం, మీ నామాన్ని స్తుతించలేకపోయాం. అయినప్పటికీ మమ్మల్ని క్షమించి, కరుణ కలిగి, దయ కలిగి ఈ దినాన ఈ సంవత్సరం మమ్మల్ని సజీవులుగా నీవు చేర్చినావు ప్రభువా అని ప్రభువును మనము స్తుతించాలి. కాబట్టి రెండు విషయాలు న్యాయపెడుతున్నాం. ఏమి సుభద్ర 5:20 చదువుకొని ఇంతకుముందు వెళ్ళినటువంటి తోవాలంటే కావాలి. ప్రార్థన ద్వారానే మనము మన యొక్క కార్యములను సఫలపరుచుకుంటూ సరైన సరళమైన దారి మనకు ఏర్పాటు చేయడానికి మరి దేవుడు మనకు కలవ చేసినాడు. చూడండి ఎఫెసీ పత్రిక 3:20 చదువుకొని ప్రార్థనలు మనము ప్రవేశిద్దాం. ఎఫెసీ 3:20 మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేనో, ఊహించు వాటన్నిటికంటేనో అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి సంఘములో తరతరములు సదాకాల మహిమ కలుగును గాక. కాబట్టి అడుగు వాటన్నిటికంటేనో, ఊహించే వాటికి అత్యధికంగా చేసే శక్తి కలిగిన గత సంవత్సరంలో చేసిన అద్భుతాల కంటే అత్యధికమైన అద్భుతాలు ఈ సంవత్సరంలో సంఘం పట్ల, కుటుంబం పట్ల, వ్యక్తిగత జీవితం పట్ల చేయాలని మనం ప్రార్థించాలి. మరి గత సంవత్సరంలో అవిధేయత ఉన్నప్పటికీ దేవుడు తన కుమారుడు బట్టి క్షమించి మనల్ని కొత్త సంవత్సరంలో ప్రవేశపెట్టి తన నమ్మకత్వాన్ని, తన యొక్క ప్రేమను ఆయన వెల్లడిపరిచినాడు, తన దీర్ఘశాంతాన్ని వెల్లడిపరిచినాడు. కాబట్టి దానిని బట్టి కూడా మనం ఏం చేయాలి? ప్రభువును స్తుతించి మహిమపరచాలి. ఈ విషయాలు జ్ఞాపెడుతున్నాము. మనము ప్రార్థనలో ప్రవేశిస్తూ, స్తుతిస్తూ, ఆరాధిస్తూ ప్రార్థన మనము చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం.